గారికి, ఆక్ చైర్మన్ రామకృష్ణరావు గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ఆర్డబ్ల్యూసీ డి గారికి, ఎంపీడీఓ గారికి, మాధవ గారికి, ఇక్కడ విశేషన అగ్ర పంచాయతీ గ్రామస్తులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పార్టీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు ఈరోజు మనం అన్ని రకాలుగా సంతోషంగా ఉంటుందే కాకుండా మన సమస్యల్ని కూడా ఎక్కడికక్కడ పరిష్కరించుకునే విధంగా ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సచివాలయాన్ని, ఆర్బీకే సెంటర్ని, వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలని ప్రజల గడప దగ్గరికి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరిగ్గా లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2nd నిన్నటికి సంవత్సరం అయింది సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి. అంతకు ముందు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద సంవత్సరాల తరబడి మండలాధికారికి లేదా రాజధానికి తిరగాల్సిన పని ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల 50 మందికి ఒక వాలంటీర్ ఉండటం వల్ల ఆ సమస్య ఏంటి, అర్హులైన వాళ్ళు అవునా కాదా అని వెంటనే ఐడెంటిఫై చేసి అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాళ్ళకి అందించడమే కాకుండా మరి వాళ్ళకి అవసరమైన అనేక బస్ సర్క్యూట్ కానీ, బస్ సర్క్యూట్ కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కార్డు కానీ అన్ని కూడా ఇంటికి అందించే అవకాశాన్ని ఈరోజు కల్పించడం జరిగింది. ఈరోజు దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వస్తే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఈ విధంగా ప్రజల వద్ద పాలన తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మోడీ గారు కూడా ఈరోజు జగన్ గారిని అభినందిస్తున్నారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ ఎగ్జామ్స్ దీంట్లో కూడా సచివాలయ వ్యవస్థ గురించి జాయిన్ చేశారు అంటే ఆయన విజన్ ఏంటో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కేవలం సచివాలయాలు కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం వెల్నెస్ సెంటర్లతో పాటు ఈరోజు రైతులు ముఖ్యంగా దేశానికి వెన్నుముక, వారు బాగుండే విధంగా వారికి కావలసిన విత్తనాలు కానీ, పురుగుల మందులు కానీ, అలాగే వారికి కావలసిన సలహాలు సూచనలు కానీ, వాళ్ళు అమ్ముకు వారు పండించిన పంటను అమ్ముకునే అవకాశాన్ని కానీ ఆర్థిక సెంటర్ల ద్వారా ఈరోజు అవకాశాన్ని కల్పించిన విషయం కూడా మీరు తెలుసు. ఎందుకంటే కేవలం సంక్షేమ పథకాల పేరు పెట్టడమే కాకుండా ఆ సంక్షేమ పథకాన్ని తనకు ఓటు వేస్తున్నా లేకపోయినా ఏ కులమైనా ఏ మతమైనా కూడా అర్హులైతే చాలు అని చెప్పి అందిస్తూనే ఈరోజు అన్ని సమస్యలు తీర్చే విధంగా అన్ని చోట్ల కూడా సచివాలయాన్ని, ఆర్బీకేని, వెల్నెస్ సెంటర్ని ఓపెన్ చేయడం ఆ యొక్క పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండటంగా నేను గర్వంగా భావిస్తున్నాను కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ రాష్ట్ర ప్రజలు స్థిరంగా ఉంటారంటానికి నిదర్శనం రాజశేఖర గారి పరిపాలన 5 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు సంవత్సరం కూడా కాకముందే జగన్ దేశంలోనే బెస్ట్ సీఎం లో 3వ స్థానానికి వచ్చారంటే మన మీద ఆయనకున్న అభిమానం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన చుట్టూ చూసి స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 3-4 సంవత్సరాల్లో ఆయన నెంబర్ 1 ప్లేస్ కు వస్తారని కూడా నమ్మకంగా నమ్మకంతో ఉంటూ అలాంటి ఒక మంచి వ్యక్తి మనకి భవిష్యత్తుగా ముఖ్యమంత్రిగా ఉండి మన సమస్యలను తీరుస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించే విధంగా మనం అందరం కూడా జగనన్న కర్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.